టీపీఎస్ రద్దు చేయాలని తాము అడిగిన పీఆర్సీ ఇతర డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించారని ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో రాజమహేంద్రవరం స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఉద్యోగ సంఘాలు నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు హాజరై ప్రతిపక్షంలో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి తమకు ఇచ్చిన హామీల ప్రకారం ఇప్పుడు ముఖ్యమంత్రిగా తమ డిమాండ్లను నెరవేర్చాలని, ఉద్యోగులకు మీరు ఇచ్చేది భిక్ష కాదని, అది మా హక్కు అంటూ ఆ హక్కుల కోసం పోరాడుతున్నామని, తమ డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలంటూ ఉద్యోగ సంఘం నాయకులు వైవీఎస్ నాయుడు, ప్రవీణ్ కుమార్, అనిల్ కుమార్, వేణు మాధవ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కాబట్టి రాబోయే రోజుల్లో మనం ఏ కార్యక్రమం చేసినా, ఏ స్ట్రైకులు చేసినా ఏమన్నా కూడా మా పెన్షనర్స్ కానివ్వండి, మేము కానివ్వండి, మేమంతా కూడా మనం అందరూ సమిష్టిగా కార్యవర్గ సభ్యులకు ఇతర మన మన ఉద్యోగులందరికీ కూడా ఉద్యమ శుభాకాంక్షలు. ఇప్పుడు మనం డిసెంబర్ ఏడు తారీఖు నుంచి నిరసన దీక్షలు చేస్తున్నాం. ఈ దీక్ష వల్ల గవర్నమెంట్ అని 3 రోజులు జరగడానికి కమిటీలు పెట్టి అది సరిసద్దుతుంది. అంతా కూడా మన ఉద్యమ ఏపీ జేఏసీ ఏపీ అమరావతి సారథ్యంలో మన సంఘ ఏపీ సంఘం ఇచ్చిన ఉద్యమ కార్యాచరణే ఇప్పుడు విజయవాడ జరిగిన అంత గందరగోళం అంతా. ముందుగా పీఆర్సీ 2018 ఓటీఏ 2018 నుంచి పీఆర్సీ రిపోర్ట్ వేసారు. మొన్న ఒక సంవత్సరం కింద రిపోర్ట్ ఇచ్చారు. రిపోర్ట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ ఇచ్చిన తర్వాత గవర్నమెంట్ రిపోర్ట్ బయట పెట్టకుండా ఆ రిపోర్ట్ మీద కార్యదర్శ కమిటీ రిపోర్ట్ ఇచ్చి దాంట్లో ఏ రిపోర్ట్ ఉందో ఎవరికి తెలియదు. దాని మీద ఫిట్మెంట్ 14.12 అని ఒక ఫిట్మెంట్ తయారు చేసి సెవెంత్ పే కమిషన్ దాంట్లో బేస్ చేసుకుని జీతాల మన 27 IR ఇచ్చారు. దాని సకాలంలో మరి తిరిగి కట్టాలా ఏంటని ఉద్యోగులు తీవ్ర మనోవేదన చెందుతున్నారు. అది 27 అంటే ఎవరన్నా పెరిగితే 27 మీద 1% 4% పెంచిస్తారు. తగ్గించి ఇచ్చిన వల్ల ఉద్యోగుల్లో తీవ్ర వ్యతిరేకత ఎక్కువవుతుంది. ఉద్యోగులు నాయకులకు, టీచర్స్కి, సిపిఎస్ సంఘాలకి, ఏపీటీఎఫ్ అవుట్సోర్సింగ్, ఎస్డియు పెన్షన్ అసోసియేషన్కి, జేఏసీకి, ఎన్జిఓస్కి, మహిళా సోదరమణికి, మహిళా కార్యకర్తలకి అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. మరి ఏపీ జేఏసీ అమరావతి పక్షాన, ఏపీ ఎన్జిఓస్ రాజమహేంద్రం నగర తరఫున, ఈ డిసెంబర్ 7 నుంచి కూడా రాష్ట్ర అమరావతి జేఏసీ పిలుపు మేరకు డిసెంబర్ 7 నుంచి కూడా మేము ఈ పీఆర్సీ సిపిఎస్ రద్దు, డిఏల గురించి, కాంట్రాక్ట్ ఉద్యోగ రెగ్యులైజేషన్, అవుట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత, కనీస వేతనం, ఇంకా 71 డిమాండ్లు కోసం మేము చీఫ్ సెక్రటరీ గారికి మెమోరండం ఇచ్చి రాష్ట్ర కార్యక్రమం పిలుపు మేరకు మీ నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నాం. ఈరోజు సబ్ కలెక్టర్ ఆఫీస్ దగ్గర ధర్నా కార్యక్రమం వేసి చేస్తున్నాం. పీఆర్సీ 1/7/2018 నుంచి అమలు చేయాలి. అశోక్ మిశ్రా గారు కమిటీ వేసి రిపోర్ట్ ఇచ్చి 3.5 సంవత్సరాలు అయింది. రిపోర్ట్ 3.5 సంవత్సరాలు అయినా దాని మీద మళ్ళీ గవర్నమెంట్ ఇంకొక 5 అవర్ కమిటీ వేసి, దాని మీద కార్యదర్శుల కమిటీ అని వేసి, దాని మీద ఉద్యోగులకి 14.12 ఫిట్మెంట్ అని సిఫార్సు చేసి అదే ఫిట్మెంట్ మీకు ఎంతకైనా ఇదే ఎక్కువ ఉద్యోగ అని తెలియపరిచారు. కానీ ఇది తీవ్ర ఉద్యోగుల్లో తీవ్ర మనోవేదన చెందుతున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారు, ప్రజల మా ఉద్యోగులందరూ, మా ఉద్యోగస్తులే మా పరిపాలనలో భాగమే అన్నారు కాబట్టి ఈ చర్చలు ఈరోజు రేపు జరుగుతున్నాయి. గౌరవమైన ఫిట్మెంటు, సిపిఎస్ రద్దు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు అభ్యర్థి కన్నా డిజే ఎన్ని డిఎలు ఉన్నాయి, 7 DEలు ఉన్నాయి, పెండింగ్ డిఎలు రిలీజు, తర్వాత కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ ఉద్యోగ భద్రత, కనీస వేతనం కూడా ఇవ్వాలని కోరుకుంటూ ముఖ్యమంత్రి గారికి ఈ సవదార విన్నపం చేసుకుంటున్నాను. ఏపీ జేఏసీ జనతా రాష్ట్ర జేఏసీ ఇచ్చిన పిలుపు మేరకు దశల వారి కార్యక్రమం భాగంగా డిసెంబర్ 16 తాలూకా కేంద్రమైన రాజమహేంద్రవరంలో మాకు ప్రభుత్వం ముందుంచిన డిమాండ్స్ 1/7/2018 నుంచి పీఆర్సీని తక్షణమే అమలు చేయాలి, పెండింగ్లో ఉన్న 7 DEలను వెంటనే విడుదల చేయాలి, కాంట్రాక్ట్ ఎగ్జిల్ని పాదయాత్రలో ఇచ్చిన హామీగా క్రమరద్దీకరించాలి, పాదయాత్రలో ఇచ్చిన హామీగా సిపిఎస్ విధానాన్ని కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి వారు తక్షణమే రద్దు చేయాలి, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు భద్రత కలిగించాలి అనేకమైన డిమాండ్లతో 71 డిమాండ్లను ప్రభుత్వం ముందుంచాం. తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఈ డిమాండ్లను నెరవేర్చకపోతే ఉద్యోగులుగా తద్వారా ఉద్యమం తీవ్రతరం చేస్తామని కూడా మీ ద్వారా తెలియజేస్తున్నాం. వర్దిల్లాలి ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షన్ల కార్మికుల ఐక్యత, వర్దిల్లాలి. నా పేరు అనిల్ కుమార్, రాజమహేంద్రవరం రాజమండ్రి సిపిఎస్ అధ్యక్షులుగా ఉన్నాను.
అన్న జగనన్న, నువ్వు అధికారం వచ్చే ముందు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక మాట ఇచ్చావు, మేమందరం శ్రీకాకుళం జిల్లాలో నువ్వు పాదయాత్ర చేస్తున్నప్పుడు మేమందరం ప్లకార్డులు పట్టుకుని నించున్నప్పుడు మమ్మల్ని చూసి నీ అంతటి నువ్వే నేను ఉన్నాను నేను విన్నాను నేను వస్తున్నాను మీ కోరికలు తీరుస్తాను మీ యొక్క డిమాండ్లన్నీ కూడా మన ప్రభుత్వం వస్తుంది దేవుడు ఆశీర్వదిస్తే మీ అందరి సమస్యలు తీరుతానని అన్నావన్నా నువ్వు ఆ రోజు. అన్నా దేవుడు ఆశీర్వదించలేదన్నా, మీకు ఉద్యోగస్తులు ఆశీర్వదించామన్నా, ప్రజల ఓట్లతో మీ ప్రభుత్వం వచ్చిందన్నా, అది మాత్రం గుర్తుపెట్టుకో అన్నా. ఈరోజు మేము 200,000 మంది సిపిఎస్ ఉద్యోగులు ఉన్నామన్నా, ఆ రోజు ఏమన్నామన్నా నువ్వు ఆ రోజు వారం రోజుల్లో రద్దు చేస్తాను అన్నావు, మరి ఏమైందన్నా అది ఆ మాట? అంటే మేము ఉద్యోగస్తులుగా అంటే మాకు ఏమీ తెలియదు అనుకున్నావా, లేకపోతే ఏందన్నా? ఇది కరెక్ట్ కాదన్నా. ఈరోజు ప్రభుత్వ సలహాదారులు అందరూ కూడా సిపిఎస్ అవ్వదు అని అంటున్నారు, మరి అది ఎంతవరకు కరెక్ట్ అన్నా? వాళ్ళు మీకు చెప్పి చేస్తున్నారా? వాళ్ళు మీ దగ్గర చెప్పకుండా వాళ్ళు ఇష్టం వచ్చినట్లు వాళ్ళు మాట్లాడుతున్నారో మాకు అర్థమవ్వట్లేదు. మాకన్ను మీరు వస్తే మాకు సిపిఎస్ రద్దవద్దు అనే నమ్మకంతోనే కదన్నా 199 మంది వేసాం ఓట్లు, ఓట్లు వేసాం, మిమ్మల్ని నెగ్గించాం, మాతో పాటు మా కుటుంబ సభ్యులు మేమందరం వేసాం, నెగ్గించుకున్నాం. అటువంటిది మాకు ఈరోజు అన్యాయం చేస్తారంటే ఎలాగన్నా? ఒక్కసారి ఆలోచించండి అన్నా, సిపిఎస్ మీద ఎంతోమంది బతికున్నావన్నా, ఇప్పుడు ఈ సిపిఎస్ నువ్వు కూడా చేతులు ఎత్తేస్తే అది ఎలాగవుద్దన్నా? నువ్వు రాజశేఖర రెడ్డి గారి పుత్రుడు అనుకున్నావు, రాజశేఖర రెడ్డి గారే మొండివారు అనుకున్నావు, దాన్ని మించిన కొడుకు ఇంకా పెద్ద మొండివాడు అనుకున్నావు. నువ్వు వస్తే ఖచ్చితంగా చేస్తావనే నమ్మకంతో మేము అందరం కూడా వన్ సైడ్ నుంచి మీకు ఓట్లు వేసామన్నా. ఆ మాట నిలబెట్టుకుని మీ వారసత్వానికి ఉన్న వారసత్వాన్ని నిలబెట్టుకొని మీరు సిపిఎస్ను రద్దు చేసి ఓపీఎస్ విధానాన్ని తీసుకొచ్చి తక్షణమే మాకు రావాల్సిన పిఆర్సీని కూడా మంజూరు చేసి, రావాల్సిన 7 డిఎల్ని కూడా మంజూరు చేసి, కాంట్రాక్ట్ ఉద్యోగులను క్రమబద్ధీకరణ చేసి, మేము జేఏసీ తలపెట్టిన 71 డిమాండ్లను కూడా మీరు వెంటనే అమలు చేసి ఈ యొక్క ఉద్యోగుల పక్షాన మీరు నిలబడి ఉద్యోగులకు మేము ఉన్నామనే మాటని మాకు భరోసాను కలిగజేయాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటూ, రానున్న రోజుల్లో కూడా మేము మీరు చేసే మా ఉద్యోగస్తులు మేలు చేసే దాన్ని బట్టే మేము నడుచుకుంటామని మీకు తెలియపరుచుకుంటూ, మేము ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఏమీ చేయట్లేదన్నా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కానీ మాట్లాడతలేదన్నా, మా హక్కుల కోసం మా పోరాటం మేము చేస్తున్నామే తప్పించగానన్నా వేరేదేమీ కాదన్నా, మీ మీద ఎటువంటి యాంటీ కానీ మా నాయకత్వాలు కానీ ఎటువంటి యాంటీలు చేస్తలేదన్నా. కానీ ఏంటంటే మేము సాధారణమైన ఎప్పుడు జరిగే డిఏలు, ఎప్పుడు ఉన్న పిఆర్సీ ఇవే అడుగుతున్నాం తప్పించి మేమేమి గుంతమ్మ కోరికలు కొల్లేదన్నా. నువ్వు వచ్చే ముందు ఒక మాట అన్నావన్నా, వచ్చిన వెంటనే మీకు ఇళ్ల స్థలాలు కూడా ఇస్తానన్నావన్నా, ఏమైనా అన్నా ఇళ్ల స్థలాలు? అసలు ఇళ్ల స్థలాలు ఏంటన్నా? మాకు రావాల్సిన ఉన్న డిమాండ్లు మీరు పూర్తి చేయండి అన్న చాలు. మేము మీకు ఎప్పుడు కూడా ఉద్యోగస్తులు ఎప్పుడు కూడా మీ పక్షాన ఉంటామన్నా, మా కోరికలు మా డిమాండ్లన్నీ పూర్తి చేయండి అన్న. మేము ఎప్పుడు మీతో కలిసి ఉంటామో, కలిసి ప్రయాణం చేయడం సిద్ధంగా ఉన్నామో. మీరు మాట ఇచ్చారు, ఆ మాట నిలబెట్టుకోండి అన్న. ఉద్యోగ ఉపాధ్యాయ కార్మికుల పెన్షనర్ల ఐక్యత, ఉద్యోగ